వంటగదిలో ఈ మూడు వస్తువులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దసరా లోపుగా ఆ వస్తువులను తొలగించండి, లేదంటే మనం కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. సంపాదించిన ధనం చేతిలో నిలబడదు, అప్పుల పాలైపోతూ ఉంటారు, చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి వంటగదిలో ఈ వస్తువులు ఉంటే దసరాలోపు వాటిని తీసేసి బయటపడేయండి. అప్పుడు మీ ఇంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది, అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. మరి దసరాలోపు వంటగదిలో ఏ వస్తువులను తీసి బయటపడేయాలి, అలాగే వంటగది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎవరి స్తోమతను బట్టి వారు ఇంట్లో వంటగదిని ఏర్పాటు చేసుకోవడం సహజం. ఇంట్లో ఆగ్నేయ భాగాన వంటగదిని ఏర్పాటు చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. వాస్తురీత్య వంట లేదా అగ్ని అనేది గృహంలో అగ్ని స్థానమైనటువంటి ఆగ్నేయంలోనే ఉండాలి. వంటకట్టు తూర్పు లేదా ఉత్తరం గోడకు ఆనుకోకుండా చూసుకోవాలి. అలాగే స్టవ్కు పక్కనే పంపులు షింకులు ఉండకుండా చూసుకోవాలి. ఆగ్నేయంలో నీటి వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఆగ్నేయంలో నీటిని ఎక్కువగా వాడితే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అగ్ని జలం రెండు పరస్పర విరుద్ధ పదార్థాలు గనక ఆగ్నేయంలో వీటిని ఎక్కువగా వాడకూడదు. వంటగది గురించి తెలుసుకోవాల్సిన వరకు ముఖ్య విషయం ఉప్పు పసుపులో దాగి ఉంది. ఉప్పు పసుపు ఈ రెండు వంటగదిలో చాలా ముఖ్యమైనవి. ఎంత మంచి కూర వండినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు లేని వంట లేదని చెప్పాలి. ఉప్పు గురించి చాలా ఆచారాలను మన భారతదేశంలో పాటిస్తారు. ఉప్పు వలన ఇంటికి శ్రేయస్కరం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉప్పు దొంగతనం జరిగితే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని భావిస్తారు. మరి ఒకటి, పసుపుతో ఒక ఆహార పదార్థాలు మంచి రంగు సువాసనను సంతరించుకుంటాయి. అంతేకాదు దీనితో ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పసుపు ఒక ఔషధం, వీటి వలన ఇంట్లో శాంతి సంతోషమే కాదు కుటుంబ ఆరోగ్యానికి సంపద కూడా దోహదపడుతుంది. అందుకే వీటిని జాగ్రత్త చేసుకోవాలి. ఈ రెండు వస్తువులు విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. అయితే వీటిని వంటగదిలో పక్కపక్కనే ఉంచకూడదు. అలా ఉంచితే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. ఉప్పును పసుపును వేరువేరు ప్రదేశాల్లో భద్రపరచుకోవాలి. అలాగే చాలామంది ఆడవాళ్ళు వంటగదిని పైపైన శుభ్రం చేసి వదిలేస్తూ ఉంటారు, కానీ కనబడిన చోట బూసులు పట్టి దుమ్ము పట్టి ఉంటుంది. బొద్దింకలు వంటగదిలో ఉంటాయి, అంటే సింక్ పెట్టే చోట లేదా సిలిండర్ పెట్టే చోట వంటగదిలో ఉండే సెల్ఫుల్లో అక్కడక్కడ బూజులు పట్టి బొద్దింకలు దుమ్ము పట్టి ఉంటాయి. అలాగే వంటగదిలో ఎప్పుడూ ధాన్యాలు పెట్టి వదిలేస్తారు, అంటే గోధుమలు ద్రవ్వలు పిండులు లాంటివి ఎప్పుడో ఒక డబ్బాలో వేసి వదిలేస్తుంటారు. వాటికి పురుగులు పట్టించుకోరు. ఇటువంటి వస్తువులు వంటగదిలో అస్సలు ఉండకూడదు. ఒకవేళ మీ వంటగదిలో పురుగు పట్టిన డబ్బలు బూజులు ఉంటే వాటిని దసరాలోపు మీ ఇంటి నుండి తొలగించేయండి. అప్పుడే మీకు కలిసి వస్తుంది, లేదంటే ఎప్పుడు పేదరికం అనుభవిస్తారు. ఈ వంటగదిని మంచి సువాసన వచ్చే విధానంగా పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. కనుక దసరాలోపు వంటగదిలో ఉండే పనికి రాని వస్తువులను తీసి బయటపడేయండి. అంటే కొందరి వంటగదిలోనికి వెళ్ళి చూస్తే అంతా చెత్త చెత్తగా ఉంటుంది. వంటగదిలో ఖాళీ డబ్బాలు, తుప్పు పట్టిన లైటర్లు, పనికిరాని కత్తెర్లు, పనికిరాని డబ్బాలు, దేనికి పనికిరాని పేపర్లు, ఇలా వంటగదిలోనే మూలల్లో చెత్త చెదారము కనిపిస్తూ ఉంది. ఇలాంటి చెత్తంతా కూడా దసరా వచ్చేలోపు తీసి బయటపడేయండి. ఒకసారి వంటగది అంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇదే కాక ఇంటినంతటి కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే పనికిరాని గడియారాలను, తెగిపోయిన చెప్పులను, ఇరిగిపోయిన గొడుగులను, ఇలా పనికిరాని వస్తువులన్నింటినీ కూడా తీసేసి బయటపడేయండి. ఇలా పడేయటం వల్ల మీకు ఉండే పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి, లేదంటే మళ్ళీ దసరా వరకు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని దసరాలోపు ఈ వస్తువులను తీసి బయటపడేయండి. అదృష్టాన్ని మీ ఇంటికి ఆహ్వానించి ఆనందంగా జీవించండి. నవరాత్రుల్లో 10వ రోజును విజయదశమి అంటారు. దీన్ని అందరూ దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దసరాలోపుగా ఎవరైతే ఇంట్లోకి ఈ ఒక్క చెట్టును, అంటే ఈ ఒక్క
కొమ్మని తీసుకొని వచ్చి పెట్టుకుంటారు. వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి ఐష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ చిట్ట ఏమిటి, ఆ చెట్టు కొమ్మ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా పేరునే కాస్త అటు ఇటుగా చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిలోకెల్లా విశిష్టమైనది. ఇది 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో ఆటపాటలతో జరుపుకునే పండగ. దేవీ నవరాత్రులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు, శరత్ ఋతువులో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేది శరణ్ నవరాత్రులు. ఈ శరణ్ నవరాత్రుల సమయంలో ఆది పరాశక్తి మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరణ్ నవరాత్రులని దేవి నవరాత్రులని అంటారు. దేవి నవరాత్రుల్లో శక్తి ప్రధానం. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరికి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే మనలోని దుర్గణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం. నవరాత్రులలో నవ అంటే నూతనమైనది, కొత్తది అని, రాత్రి అంటే జ్ఞానము అని అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి, ఆమె ఆది పరాశక్తి సరస్వతి లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగలలో రాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కొక్క రోజు ఆ శక్తిని ఒక్కొక్క రూపంలో ధ్యానించి పూజించి ఆమె కృపకు పాత్రుడు కావాలి. నవరాత్రులలో సాధారణంగా దేవి భక్తులు ఒక ఉపవాసం వ్రతం చేస్తారు. కొందరు జంతు బలులు చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. మనలో కూడా జంతువులు, కొన్ని అతి క్రూర జంతువులు ఉన్నాయి. అవే కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు. ఆదిశక్తి బలి కోరేది ఈ క్రూర జంతువులనే. అంతేగాని నోరు లేని అమాయకపు జంతువులైన మేకలు గొర్రెలు పొట్టేళ్ళు కావు. దీనిని అందరూ గుర్తించి నడుచుకోవటమే విజయదశమి. ఈ 9 రోజులలో శస్త్ర అస్త్రములను పూజించి చివరి రోజున దేవుని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించాలని భవిష్యత్ పురాణంలో వర్ణించి ఉన్నది. నవరాత్రులలో గడిచాకనే విజయదశమి పర్వదినం జరుపుకోవాలి. ఇది సరిగ్గా ఆశ్వీజ శుక్ల వారం దశమి నాడు జరుపుకోవాలి. ఆశ్వీజ శుక్ల దశమి నాటికి సాయంత్రం సంధ్యాకాలం అనే విజయకాలం అంటారు. ఇది సర్వకార్య సాధకమైన సమయం. ఈ దశమి దినం శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈ విజయదశమిని పుణ్య దినాన ప్రజలంతా కూడా చేరి ఊరిలో ఈశాన్య దిక్కున ఉండే శమి వృక్షం అనగా జమ్మి చెట్టు ప్రదేశానికి వెళ్తారు. అక్కడ జమ్మి వృక్షానికి పూజ చేస్తారు. శమి శమేతే పాపం శమి శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని, శమి శమేతే పాపం శమి లోహిత కంటక దారిద్ర్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని, హరిష్యమాని యత్రాయం యథాకాలం సుఖమయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. ఇలా శమి వృక్షానికి పూజ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రానికి అర్థం చూద్దాం. శమి వృక్షం అనేది పాపాన్ని నశింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుడి తనువును కలిగి ఉంది, అంటే శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. యాత్రాదులకు సౌఖ్యాన్ని ఇస్తుంది. పనులన్నిటినీ కూడా నిర్విజ్ఞానంగా కొనసాగేలాగా చేస్తుంది. ఈ శమీ పూజకి వెళ్ళేటప్పుడే గ్రామ లేదా పుర ప్రజలు సీముల్లంఘనం చేయాలి, అంటే ఊరి పొలిమేర దాటి తిరిగి వెనక్కి రావటం అన్నమాట. ఇందులో అంతరార్థం ఏమిటి అంటే సీమ అంటే పొలిమేర లేదా అద్దు. అద్దు అనేది సాధారణంగా శత్రువులు మిత్రువులు అనే అంశం వచ్చినప్పుడు వారి ఇరువురు మధ్య కొన్ని హద్దులు ఏర్పడతాయి. వాటిని తుడిచివేసి శత్రువులు సైతం పాత కక్షలు మర్చిపోయి అందరూ మిత్రుల్లాగానే ఉండిపోవాలన్నదే సీమోల్లంఘన.
త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో పాండవులు, అందున అర్జునుడు ముఖ్యంగా సమీ వృక్ష పూజ చేసి విజయ భేరిని మోగించి శత్రు నాశనం చేశాడన్నది తెలుస్తుంది. శ్రీరాముడికి సంబంధించి ఒక కథ వాడుకలో ఉంది. అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుడిని 10 తలను చూసి ఈ తిల్లి నిద్రించిన శక్తిని అనగా దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముడి పూజలందుకొని శ్రీరాముడికి విజయాన్ని కలగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ర పాడ్యమి నాటి నుంచి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరిన ముందు శమ్మి వృక్షాన్ని పూజించాడు. అందువలనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ కూడా శమ్మి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక మహాభారత పరంగా కథ ఏమిటి అంటే, పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించుకున్నప్పుడు తమ ఆయుధాలను జాగ్రత్తగా దాచి ఉంచటం ఎలా అనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సలహా మీద మారు వేషములు ధరించి ఈ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాట రాజు కొలువు చేరారు. అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తర గోగ్రహణ కాలం సంభవించింది. ఉత్తరుని సహాయంతో అర్జునుడు శమ్మి వృక్షాన్ని దరిచేరి పూజించి తాము దాచి ఉంచిన ధనస్సును బాణాలను తీసుకొని శత్రువులపై రణబేరి మోగించి విజయుడైనాడు. ఈ కారణంగా కూడా శమ్మి వృక్ష పూజ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇక ఇంతటి విశిష్టత కలిగిన శమ్మి వృక్షం యొక్క కొమ్మను దసరాలోపు లేదా దసరా రోజు సేకరించి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా కట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శత్రుపిడ్డలు, రోగ బాధలు పటాపంచలైపోతాయి. ఇక మీ ఇంటికి తిరగనేదే ఉండదు. మరి ఈ కొమ్మను ఎలా కట్టాలంటే, డైరెక్ట్గా గుమ్మం పైన కట్టకూడదు. ముందుగా ఒక జమ్మి చెట్టు రెమ్మను సేకరించి తెచ్చుకోండి. ఆ రెమ్మను సేకరించే ముందు చెట్టుకు ఒక్కసారి నమస్కారం చేయండి. ఇలా తెచ్చిన కొమ్మను ఒక ఎర్రటి రంగు వస్త్రంలో పెట్టి దానిలోనే కొంచెం అంటే 2 స్పూన్ల గల్లుపు వేసి మూట కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట ఈ మూటను కట్టివేయండి. ఎవరు చూడకుండా రహస్యంగా కట్టండి. ఇలా దసరా లోపు లేదా దసరా రోజు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా జమ్మి కొమ్మను మెయిన్ డోర్ దగ్గర కట్టడం వలన ముఖ్యంగా శత్రువులు పోతారు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, గ్రహదోషాలు కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీకు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దసరా లోపు లేదా దసరా రోజు జమ్మి చెట్టును లేదా జమ్మి కొమ్మను తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి, సకల ఐశ్వర్యాలను కూడా పొందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దసరాలోపు ఈ మీ వృక్షాన్ని తెచ్చిపెట్టుకొని ఆయుధ ఆరోగ్యంగా ఉండండి.